కట్టుకొని పచ్చిమొక్కపాయలు అమ్ముకొని జామకాయలు అమ్ముకొని ప్రత్యేకంగా ఎక్కడో చేపలు పట్టుకొని అమ్ముకొని బతికేటువంటి కుటుంబాలు మరి వాళ్ళ భక్తులల్లా మరి మంచిగా వెలుగు నింపాలి, వాళ్ళ భక్తులు మాట్లాడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మీకు ఉచితంగా వలలు ఇచ్చి మరి టూ వీలర్స్ ఇచ్చి అంతేకాకుండా వ్యాన్ మొన్ననే మన ముడూరు గ్రామంలో కూడా ఆ వ్యాన్ ను ప్రారంభించుకున్నాం. ముదిరా సంఘ సోదరి సోదరిమణులకు అలాగే గ్రామస్తులకు నా యొక్క గురుదేవక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా 2014లో కూడా జగన్పట్టిసీగా మమ్మల్ని ఆదరించి మంచి మెజార్టీతో గెలిపించి అలాగే రవిశంకర్ అన్న గారికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చినప్పుడు కూడా మీరు మొట్టమొదటిసారి నియోజకవర్గంలోనే ధైర్యంగా వారికి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం విజయప్రదేశం ప్లేసు చాలా మనకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అచ్చేస్తుంది. ఎందుకంటే రవిశంకర్ అన్న గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ రాకముందు కూడా కొండగట్టులో పూజ చేసుకొని ఇక్కడనే మీ గ్రామం నుంచి దాదాపు 500 మంది టీఆర్ఎస్ పార్టీలో కండువ కప్పడం జరిగింది. అంతేకాదు 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా సోదరి స్వర్ణది నిలబడినప్పుడు కూడా మనం ఇదే గ్రాఫిక్ ఆఫీస్ ముందు మర్రి కింద పొద్దున గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రచార కార్యక్రమంలో భాగంగా గతంలో ఇక్కడ రిజర్వేషన్ అనుకూలించాక సోదరి స్వర్ణత గారు కోనాపూర్ సూరపి నుంచి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ పదవిని అలంకరించింది. ఇప్పుడు మన గ్రామానికి అవకాశం వచ్చింది. రెండవసారి ఎంపీటీసీ మన నాచిపల్లి నుంచి మీరు భారీ మేడతో గెలిపిస్తే రెండవసారి కొడిమ్యాల మండల అధ్యక్షురాలిగా సోదరి స్వర్ణత ఉంటుందని ఎన్నికల మాటల్లో ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు మీరందరూ ఆ మాటకు కట్టుబడి కొడిమ్యాల మండలంలోనే 12 మంది ఎంపీటీసీలలో అత్యధికంగా భారీ మెజారిటీ ఇచ్చి తద్వారా ఎంపీపీ పదవి అధిష్ఠించడానికి త్రోవను ఏర్పాటు చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మర్చిపోవాలని రోజు ఏదైనా ఉంది అంటే ఆనాడు నన్ను ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా గెలిపించి నేను జరిగిన తర్వాత ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఒక తోడ పుట్టిన మరి కొడుకు లెక్క తమ్ముడు లెక్క అన్న లెక్క భావించి మనను ముదిరాజు అన్నలను అందరు కూడా నేను ఒక దళిత బిడ్డను మరి అయినా కూడా నన్ను హక్కును చేర్చుకొని అంత గొప్ప సన్మానాన్ని ఏర్పాటు చేశాను. ఏ గ్రామం పోయినా మా నియోజకవర్గం పోయినా ఏ గ్రామం పోయినా ఏ మండలం పోయినా ఏ జిల్లాకు పోయినా ఏదైనా ముదిరాజుకు సంబంధించినటువంటి అక్కడ సమావేశం ఏర్పాటైతే మరి మన రాజుల గ్రామం గురించే చెప్తా ఉంటా. ఎందుకంటే తిన్నరేవుని మరవద్దు, చేసిన సన్మానాన్ని మర్చిపోవద్దు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అంత కష్టం వచ్చినా కూడా నాకు అంత గొప్పగా సన్మానం చేశారు. మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఆ రోజు సన్మానం చేస్తే ఆ రోజు ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్గా వచ్చిన మళ్ళీ మీ అందరి దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యేగా మళ్ళీ ఇక్కడనే ఇవాళ సన్మానం పోతుంటున్నా అంటే నేను చాలా గర్వపడుతున్నా ఆనందపడుతున్నా. మరి ఏ నమ్మకంతో అయితే నన్ను మీరు గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా మరి మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి గౌరవ ఎంపీపీ గారు మీ ఊర్లో ఉన్నటువంటి చెరువులు నింపాలనేటువంటిది ఒక విషయాన్ని చెప్పారు. తప్పకుండా రానున్న రోజులలో మరి మీరు ఆ రోజు నన్ను సన్మానం చేసినప్పుడు కూడా మాకు ఉపాధి లేదు, మాకు మేము పేరుకు ముద్రాదులం కానీ మాకు చేపలు పట్టుకునే ఆస్కారానికి ఒక చెరువు కూడా లేదు మమ్మల్ని. మరి ఎట్లా మనం అకామిడేట్ చేయాలి, మాకు చెరువులు నీళ్ళు రావాలి, మాకు చేపలు పట్టుకునే విధంగా మాకు ఏర్పాటు చేయించాలని ఆ రోజు కూడా కోరారు. రానున్న రోజుల్లో దానికి సరైనటువంటి ఒక ప్రణాళిక చేపించి మరి ఆ చెరువులో నీళ్లు నింపేటట్టుగా ఆ చెరువులో చేపలు పట్టుకునేటట్టుగా మీకు ఉపాధి దొరికే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేయాలి. ఉండేటువంటి సొసైటీ దానిలో కూడా సభ్యత్వం లేదని గౌరవ ఎంపీపీ గారు ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఇక్కడ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు రేపు కానీ ఎల్లుండి కానీ అసెంబ్లీ అయిపోయిన తర్వాత వస్తే మీ యొక్క మత్స్య కార్మికుల ద్వారా మీకు సభ్యత్వం ఇప్పించేటట్టుగా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి అంతేకాకుండా
ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కలుపుతారు. పట్టుకొని కాయలు అమ్ముకొని జామకాయలు అమ్ముకొని ప్రత్యేకంగా ఎక్కడో చేపలు పట్టుకొని అమ్ముకొని బతికేటువంటి కుటుంబాలు మరి వాళ్ళ భక్తులల్లా మరి మంచిగా వెలుగు నింపాలి, వాళ్ళ భక్తులు మార్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మీకు ఉచితంగా వలలు ఇచ్చి మరి టూ వీలర్స్ ఇచ్చి అంతేకాకుండా వ్యాన్ మొన్ననే మన ఊరూరు గ్రామంలో కూడా ఆ వ్యాన్ ను ప్రారంభించుకున్నాం.